సో బోస్ గారు, టీడీపీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది. సరే, నిన్న జరిగిన ఓటింగ్ పర్సంటేజా లేకపోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమో ఏదో, మొత్తానికైతే కూటమికి సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా, అటు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడి ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా జనసేనలో ఎలాంటి చర్చ జరుగుతోంది ఓటింగ్కి సంబంధించి, ఎస్పెషల్లీ పిఠాపురంలో? సరే, అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ఇన్సిడెంట్లు జరిగాయి, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పిఠాపురంలో కూడా వంగా గీత గారు ఏవో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఆ విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు? మేడం, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఓటీవీ ప్రేక్షకులకి అండ్ ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా అయితే ఉన్నామండి, దాంట్లో డౌటే లేదు. కూటమి ప్రభుత్వం స్థాపిస్తుంది అనేది మాత్రం కాన్ఫిడెన్స్ పక్క. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనం అందరిలో, అంటే ప్రేక్షకులు కావచ్చు, మీకు కావచ్చు, మాకొచ్చు, ఎవరు గెలుస్తున్నారు, ఎన్ని సీట్లు, ఓట్ షేర్ ఏంటి, నిన్న ట్రెండ్ ఏంటి, మీరు వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ దగ్గర 10 మంది దగ్గర కలిస్తే మంది 120తో కొడుతున్నాం, టీడీపీ ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిస్తే లేదు, కూటమి 120తో కొడుతున్నాం లేదా 110తో కొడుతున్నాం, లేదు ఒకసారి సైడు వన్ ఏది రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఏమో 140తో కొడుతున్నాము. అంటే ఒక పక్క, అంటే కనీసం ఒకప్పుడు ట్రెండ్లో ఉండేయండి, కనీసం ఒక ట్రెండ్ చెప్పడానికి ఉండేది. ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెన్సు, ఈ టీడీపీ వాళ్ళు అతి కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాకు కూడా కొంచెం ఏంటి అసలు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, కొంచెం ఎందుకు మనం ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు అనేది ఆలోచిస్తూ, సరే ఒక కామన్ ఫ్రెండ్స్తో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా మేడం. జనసేన ఎప్పుడు కూడా ఒక రాజకీయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో ఉన్నా కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచించడం, ప్రాక్టికల్గా మాట్లాడితేనే మనం రియాలిటీ దగ్గరగా ఉంటాం. బట్ ఒకటేంటంటే మేడం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ డన్ సో మెనీ బ్లండర్స్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో. రాయలసీమలో రౌడీయిజం, గుంటూరులో క్యాపిటల్ అమరావతి రైతులను కావచ్చు క్యాపిటల్ని చెత్తగొట్టడం, గోదావరి డిస్టిక్లో ఆక్వా ఇండస్ట్రీని చెత్తగొట్టడం, కరెంట్ ఛార్జీలు పెట్టడం రాష్ట్రం అంతా, వైజాగ్ దాంట్లో విచ్చలవిడితనం, ఏది భూ కబ్జా, ఈ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకమైన దాష్టికానికి పాల్పడి ప్రజల్లో భయాలు అందరం, అరే ఏదో అయిపోతుంది, అంటే ఒక కుటుంబం నాశనం అవుతుందనే భావన బయట ఉన్న ప్రజలు తీసుకొచ్చి అందరినీ ఏకతాటిగా ఒక విహారయాత్రకు వెళ్తున్నాం మన రాష్ట్రం కాపాడుకోవడం కానంత లెవెల్లో బయట నుంచి వచ్చి అందరూ ఓటేసింది మాట మాత్రం దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అందరికీ చెప్పేది ఒకటే, ఇది అయితే ట్రెండ్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళి ఎలా వేశారంటే గుంటూరు, కృష్ణా, గోదావరి వన్ సైడ్ అండి, వన్ సైడ్ అంటే 70-30 వేసుకోవచ్చు. అంత ఓవర్ కాన్ఫిడెంట్ అని ఇందాక ఇప్పుడు భయం మాట్లాడినప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అంటున్నాను ఒక పక్క నుంచి, కానీ ట్రెండ్ అలా ఉంది. గుంటూరు, కృష్ణ అండ్ వెస్ట్ గోదావరిలో ఏక సైడ్ అంటే మీరు ఇంకా ఎక్కువ వచ్చినా ఆచిపోకలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాక్టికాలిటీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి 50% రావదు. జనరల్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు కూడా రాదు అన్ని వచ్చినా కానీ. కాబట్టి లాజికల్గా ఆలోచిస్తే మెజారిటీ 60% అయితే టచ్ అయిందండి, 60% అయితే ఈ 4 డిస్టిక్లో. ఇంకొక పెద్ద సర్ప్రైజింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోతుందంటే వైజాగ్ డిస్టిక్లో కూటమి విజయకేతను ఎగరేస్తుంది. అవుట్ అండ్ రైట్ వేసిన స్టేట్మెంట్ ఆయన వైజాగ్ నుంచి పడిస్తున్న దగ్గర కూడా, ఒరే బాబు మీలాంటి అరాచకం మా దగ్గర వద్దని కూటమికి పట్టం కట్టారు వైజాగ్ డిస్టిక్ ప్రజలు. ఇది ఒక పెద్ద చెప్పు, అంటే మనం ఇన్ని అరాచకాలు చేసిన యూనో వైసీపీని పెద్ద 110+ అనేది దాంతో తరిమి కొట్టబోతున్నారు కూటమి, యూనో యాక్చువల్గా కూటమి గెలుపుతో ప్రజలు. ఇది మా పార్టీ జనసేన టీడీపీ కష్టం కంటే కూడా ప్రజల్లో కసి లాంటి కనిపించింది మేడం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మనం స్టూడియోలో కూర్చొని మాడుకునేది వేరు, గ్రౌండ్లో వేరు ఉంటుంది కదండి, కొంతమంది మాట్లాడచ్చు కాక, నేను నిన్నంతా గ్రౌండ్లోనే ఉన్నాను. కాకపోతే మాది గుంటూరు డిస్టిక్ అవడం వల్ల మేబీ వన్ సైడ్ ఉండడం వల్ల మరి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండొచ్చేమో కానీ, బట్ నేను అన్ని డిస్టిక్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చాడక్కడ నుండి అవడం వల్ల నాకు అన్ని డిస్టిక్లో ఉన్నాను. నేను ప్రాక్టికల్గా న్యూట్రల్గా ఉండే వ్యక్తులకే కాల్ చేసి అడిగాను ఏంటంటే, ఒకప్పుడు 2019లో వన్ సైడ్గా మాట్లాడిన వాళ్ళు కూడా, లేదు ఈసారి జగన్ కన్నా వాళ్ళు కూడా, వాడు అయితే వద్దురా బాబు, వాడు మాత్రం రాకూడదు అనే ఒక మాట ఎక్కువ వినపడి అది కూటమికి ఒక ఓటుగా దోహదపడింది. దానివల్ల కూటమి ఖచ్చితంగా చేయబోతుంది. అండ్ మీరు నమ్మరు, జనసేనకి కొంతమంది డబ్బులు లేవు, వాళ్ళు గెలవరేమో అనే మైండ్ సెట్లో చాలామంది మాట్లాడారు మేడం. మీరు నమ్మరు, టీడీపీ కూడా అలాంటి పోలింగ్ చేయలేకపోయింది. టీడీపీ కూడా ఇన్ని చోట్ల గెలుస్తుంది, టీడీపీ కూడా జనసేనతో పోల్చినన్ని ఓట్లు వాళ్ళు పోలింగ్ చేయలేపారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో జనసేన పుల్ చేసిన మా సీట్లు ఉన్న చోట అసలు ఎలా ఉందంటే ఎగబడ్డారండి. మీరు ఎగ్జాంపుల్ వంగాగీత గారు లైన్లో నుంచుంటే ఒక ఆయన ఎవరు ఇట్లా తట్టి, ఆమె పాపం వంగాగీతం తెలియక మేడం గ్లాస్ కిందని ఓటు చూడండి, ఎంత కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది అని మాట. అంటే ఒక ఏంటంటే ఒక ఫైర్ లాగా వెళ్ళిపోయింది మేడం. సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ రిపోర్ట్. చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చు,
మేమైనా వాళ్ళైనా ఎవరికైనా గెలుపు అనేది ఏమో ఉంటుంది మేడం. ప్రాక్టికల్గా మాట్లాడాలి, ఈ ట్రెండ్లో మాట్లాడుకోవాలంటే గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి మొత్తం కలిపి 55+ రాబోతున్నాయి మేడం. 55+ కుటుంబకి. వైజాగ్ వన్ సైడ్ అంటే అక్కడ ఒక 10. సో స్ట్రైట్ అవే ఒక 5 డిస్టిక్లు 6 డిస్టిక్లలోనే మాకు మ్యాజిక్ ఫిగర్ దాటబోతుంది. ఒక 6-7 ఫిగర్స్ నుంచి రాయలసీమ నుంచి ప్రాక్టికల్గా మనీ రాయలసీమ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ నుంచి మొత్తం 51 సీట్లు ఉంటే లాస్ట్ టైం 47-3 వచ్చింది. ఈసారి అక్కడ ఎలా అంటున్నారంటే 50-50 ఛాన్స్ అంటున్నారు. బట్ పక్కా సీట్లు అయితే 18 నుంచి 22 పక్కా సీట్లు టీడీపీకి ఉంది. ఎడ్జ్లో ఒక 4 ఉన్నాయి, అంటే 20 రాయలసీమ నుంచి రాబోతున్నాయి మేడం. ఇక్కడ నుంచి కోస్తా నుంచి 95 వస్తే అప్రాక్సిమేట్లీ 105 నుంచి 115 మధ్య సీట్లతో కూటమి మినిమం లేదు. మీరు అనుకున్నట్టు ఆ వ్యతిరేకం ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇంకా పెరగడమే కానీ తగ్గడం అయితే ఉండదు. దిస్ ఈస్ ద గ్రౌండ్ రిపోర్ట్. మీ జనసేన కాబట్టి నేను మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు గొప్పగా అనుకోవచ్చు, కానీ ఒక జనసేనని కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా, ఒక అమరావతి బిడ్డగా, ప్లస్ రాష్ట్రం మొత్తం తెలిసిన ఆయన పల్స్ గురించి మాట్లాడిన వ్యక్తిగా నేను దిస్ ఇస్ వాట్ రియాలిటీ హౌ ఇట్ ఈస్ అనేది. అదే గ్రౌండ్ రిపోర్ట్ వైసీపీ వాళ్ళు కూడా చెప్తారు కదా, వాళ్ళు ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారో కూడా చెప్తారు. రైట్, సరే లక్ష్మణరావు గారు. సో నేను